మోదీ తదుపరి టార్గెట్ గడ్కరీ. పోలవరం కథలే కారణమా? జాగ్రత్తగా గమనించండి. పోలవరం అక్రమాలపై ఏం జరుగుతుందో రిపోర్ట్ ఇవ్వాలని ప్రధాని కార్యాలయం జలవనరుల కార్యదర్శిని ఆదేశించింది. కేవలం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి పోలవరం బాధ్యతలు రాష్ట్రం తీసుకుని కొత్త కాంట్రాక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నారని జనసేన ఆరోపిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ఇవి అవినీతి కథలు అని ఉండవల్లి లిస్టు చదువుతున్నారు. పట్టిసీమ బాగోతాలు తేల్చండంటూ బీజేపీ తొలిసారిగా అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలకు దిగింది. రాష్ట్ర సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి సీఎంఓలో సాగునీరు అంశాలు చూసే కార్యదర్శిపై సీబీఐ కన్నేసిందంటూ వార్తలు వస్తున్నాయి. పోలవరం అవినీతిపై మా దగ్గర ఆధారాలున్నాయని ఆ మధ్య కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు చేశారు. పోలవరం పనులు నేనడగలేదు, కేంద్రమే మాకు అప్పగించింది, దాని జోలికొస్తే బాగుండదని చంద్రబాబు ఉరుముతున్నాడు. అసలు జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ పోలవరానికి సంబంధించి ఎందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని మోదీ అమిత్ షా సందేహిస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో వెంకయ్యను ప్రమోషన్ పేరిట ఉపరాష్ట్రపతిగా పంపించేసి పార్టీ వ్యవహారాల నుంచి కీలక నిర్ణయాధికారాల నుంచి కత్తిరించిన మోదీ అండ్ కంపెనీ ఇప్పుడు గడ్కరీని టార్గెట్ చేయబోతున్నాయా? పోలవరం అక్రమాలే ఆధారంగా చంద్రబాబును ఫిక్స్ చేసే పనిలో పడిందా కేంద్ర ప్రభుత్వం? ఒకవేళ అదే నిజమయ్యే పక్షంలో తాజాగా 1400 కోట్లు ఎందుకు మంజూరు చేసినట్లు? పోలవరం ఆపడం మా ఉద్దేశం కాదు, అడిగినన్ని నిధులు ఇస్తున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చర్యలే దానికి అడ్డంకిగా మారాయని చెప్పడానికా? నవయుగకు పాత రేట్లతోనే పనులు అప్పగించడంతో పాటు రాష్ట్ర ఖజానా నుంచే హెడ్వర్క్స్ చేపట్టాలని, తరువాత రియంబర్స్ అడగాలని చంద్రబాబు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? కేంద్రం సాయం చేయకపోయినా నేనే చిత్తశుద్ధితో ప్రాజెక్టు పూర్తికి ప్రయత్నిస్తున్నానని చెప్పడానికా? పోలవరం కోసం ప్రత్యేక హోదాను పణంగా పెట్టినా సరే కేంద్రం దాన్ని కూడా పట్టించుకోలేదని బదనాం చేయడానికా? ఈ ప్రశ్నలన్నీ ఓవైపు కలకలం సృష్టిస్తూ ఉండగా కేంద్రం గడ్కరీ వైపు సందేహ బాణాలని ఎక్కుపెడుతున్న తీరు మరింత ఆసక్తికరంగా మారుతోంది. 2013 భూసేకరణ చట్టాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు, దాన్ని మార్చాలని కూడా ప్రయత్నాలు చేసి వీలుగాక వదిలేసింది. పోలవరం అంచనాల్ని అడ్డగోలుగా పెంచేసిన తీరుపై గుర్రుమంటోంది. ప్రత్యేకించి భూసేకరణ పరిహారాల్లో బోలెడు అక్రమాలు సాగుతున్నట్లు ఫైళ్లు ప్రిపేర్ అవుతున్నాయి. ఈ స్థితిలో 2013 చట్టం ప్రకారం పోలవరం భూసేకరణకు సరిపడా సాయం కేంద్రం చేస్తుందని గడ్కరీ ఎందుకు హామీలు ఇస్తున్నాడు? అంటే చంద్రబాబు చెబుతున్న కొత్త అంచనాలకు జలవనరుల మంత్రిగా గడ్కరీ తలుపుతున్నట్ట? అసలు ఈ శ్రద్ధ వెనుక తన ఇంట్రెస్ట్ ఏంటి? ఇవి ప్రశ్నలు. అయితే నిజానికి గడ్కరీ జోలికి వెళ్లేందుకు మోదీ తను ఇప్పుడున్న స్థితిలో సాహసిస్తాడా? ఒక్కొక్క మిత్రపక్షమే దూరం జరుగుతోంది, ఒక్కో ఉప ఎన్నిక చేదు ఫలితాన్ని చూపిస్తోంది, పైగా ఆర్ఎస్ఎస్ ఫుల్ సపోర్ట్ గడ్కరీకి ఉంటుంది. విహెచ్పి ఆర్ఎస్ఎస్ సంస్థలకు సంబంధించి గడ్కరీకి మంచి హోల్డ్ ఉంది. తన జోలికి వెళ్తారా? ఉమాభారతిని జలవనరుల నుంచి దూరం చేసినంత ఈజీగా గడ్కరీని దూరం చేయగలరా? ప్రత్యేకించి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఒక కాంట్రాక్టర్ కోసం కావాలని కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్న స్థితిలో ఆ కాంట్రాక్టర్ జోలికి వెళతారా? అన్నింటికీ మించి ప్రత్యేక హోదాలాగే పోలవరం కూడా ఇప్పుడు ఏపీ ప్రజల సెంటిమెంట్గా మారింది. దాంతో ఆడుకుంటే అది ఉల్టా ఫలితమిస్తుందా? అసలు కర్ణాటక ఎన్నికలయ్యేదాకా బీజేపీ అధినాయకత్వం ఏపీ తెలంగాణ వ్యవహారాల్లో చురుకుగా నిర్ణయాలు తీసుకుంటుందా? మేము ఏపీకి చేసిన సాయం ఇది ఇది అని ఓ లేఖ రాసి ప్రస్తుతానికి చేతులు దులుపుకుంటుందా?